నా పేరు శ్రీనివాసులే సఫే జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం నెలకొన్న సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆధునిక సబ్ కలెక్టర్ కాలం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఏదండి. ఎన్డీఏ కుటుంబం ప్రభుత్వం అధికారంకి వచ్చి 100 రోజులు పూర్తి అయితున్నా కూడా ఈ రోజు విద్యారంగ సమస్య పరిష్కరించాలంటూ పూర్తి వైఫల్యం చెప్పిందని చెప్పి మేము భావిస్తాం. ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సోషల్ మీడియాకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆచరణలు ఎక్కడ పాటించలేని పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే గత 2 సంవత్సరాలు ఏంటంటే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు అరేంజ్మెంట్ దాదాపుగా 3 కోట్ల 50 లక్షల పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు అరేంజ్మెంట్ అదిగో ఇదిగో విడుదల చేస్తామని చెప్పేసి కాదా పని చేస్తున్నారు తప్ప విడుదల చేయలేని పరిస్థితి. అట్లనే ఎన్నికల ముందు హామీలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకి మధ్యాహ్నం భోజన పథకాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పాడు. అధికారంకి వచ్చి 100 రోజులు పూర్తయితే ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్నం పథకాన్ని అమలు చేయలేని పరిస్థితి. అట్లనే కాదు ఎన్నికల ముందు ప్రతి ఒక్క విద్యార్థికి ఎంతమంది చూస్తే అంతమందికి తల్లికి వందనం పెడతా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసారు. అధికారంకి వచ్చి 100 రోజులు పూర్తయితే కూడా దానిపైన ఎటువంటి స్వస్థత లేదు. ఈరోజు మేనేజ్మెంట్ విద్యార్థులు అనేక ఆందోళనతో గురవుతున్నారు. ఈ ఎక్కడ వికెట్ ఇస్తారా లేదని చెప్పేసి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకి స్వస్థమైన హామీ అని చెప్పేసి మేము చేస్తాం. అదేవిధంగా జీవనం అంటే పేరు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో జీవన డెబ్బేడు తీసుకొని వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని వైఖరి మేము నశిస్తాం. మా ప్రభుత్వం అధికారం కోసం జీవన డెబ్బేడుని మేము రద్దు చేస్తామని చెప్పేసి చెప్పాడు. యువకాలం పాదయాత్ర పూర్తి ఇప్పటికే అధికారం కోసం 100 రోజులు చేపట్టింది. ఈరోజు జీవన డెబ్బేడు మీద ఎక్కడ మాట్లాడే పరిస్థితి. అట్లా ఈరోజు అనేక సంస్థలు ఈరోజు కొట్టుముట్టాడుతున్నాయి. ఈరోజు విద్యారంగ సంస్థలు బ్యాలు కొడుతున్నారు తప్ప ఈరోజు విద్యార్థి సంస్థలు పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నాం. మొన్నటి రోజున గత 4 రోజుల కింద ఈ రాష్ట్ర క్యాబినెట్ జరిగింది. క్యాబినెట్ లో కూడా ఎక్కడ నారా లోకేష్ గారు ఏమైనా మాట్లాడతారని చెప్పేసి ఈరోజు విద్యారంగ సంబంధించి ఎక్కడ మాట్లాడే పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి హెచ్చరిక చేస్తున్నా, ఇప్పటికైనా విద్యారంగం నెలకొన్న సమస్య పరిష్కరించాలా లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన చలో కలెక్టరేట్ పిలిపిస్తా. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో చలో సీఎం క్యాంపులను పిలిపిస్తా. రాష్ట్ర ప్రభుత్వంతో తాడే పేద తెలుసుకోవడానికి విద్యార్థి సిద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 28, 29, 30లో 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేస్తాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దిగు రాకపోతే నవంబర్ 6వ తేదీన కలెక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించాం. శ్రీనివాసులు ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.